గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను డాక్టర్ నిర్మల, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ అవీరా ఫర్టిలిటీ. ఇవాళ మనము పీసీఓఎస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాము. ఇది ఆడవాళ్లలో అండాశయంలో వచ్చిన చిన్న మార్పులు అన్నమాట. నార్మల్ గా ఆడవాళ్లలో రెండు, ఇది రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీ అనేది ఉంటుంది. ఈ రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీలో అనేది ఫాలికల్స్ అని ఉంటాయి. ఆ ఫాలికల్స్ డెవలప్ అయ్యే కొద్ది దాంట్లో నుంచి మైక్రోస్కోపిక్ ఓసైట్ అనేది విడుదలవుతుంది అనమాట. అది ప్రెగ్నెన్సీకి అది జర్మ్ సెల్ అనమాట. సో పీసీఓఎస్ లో మనం చూసేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఫాలికల్స్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఇంత ఉన్నా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల దాంట్లో గ్రోత్ అనేది డిఫెక్టివ్ ఉంటుంది. అందువల్ల మెచ్యూర్ ఊసైట్ అనేది రాకపోవటం వల్ల హార్మోన్ సరిగ్గా దాని తర్వాత విడుదలయ్యే హార్మోన్స్ లో కూడా ఇలాగే ఇంబ్యాలెన్స్ వచ్చి వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఉండవు అనమాట. పీసీఓఎస్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లో మనము పేషెంట్స్ లో కనిపెట్టగలుగుతాం అనమాట. కొంతమందిలో టోటల్ గా ఓవులేషన్ జరగకపోవటం యానోవ్యులేషన్ అంటాము. కొంతమందిలో ఓవులేషన్ జరుగుతుంది కానీ అది పూర్తిగా అది హార్మోన్ లో జరిగే చేంజెస్ కాకుండా జరుగుతుంది, దాన్ని సబ్ ఓవులేషన్ అంటాము. ఇంకా కొంతమందిలో ఓవులేషన్ జరుగుతుంది కానీ హార్మోన్స్ లో లోపం ఉండటం వల్ల అది ల్యూటల్ ఫేజ్ డిఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే క్లినికల్ గా చూస్తే మనకి ఓపీలో వచ్చే పేషెంట్స్ దాదాపు ఒక 20% పేషెంట్స్ కి పీసీఓ ప్రాబ్లం ఉండొచ్చు. అందుకని పీసీఓ గురించి భయపడకూడదు, కానీ దీనికి కారణాలు ఏంటో అనేది కొంతవరకు మనం కనిపెట్టుకుందాం. పీసీఓఎస్ వచ్చేసి ఎండోక్రైన్ అండ్ మెటబాలిక్ ప్రాబ్లం అనమాట. దీంట్లో సాధారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అందువల్ల మనకి గ్లూకోజ్, ఇది గ్లూకోజ్ విడుదలయ్యే ఫుడ్స్ తినేటప్పుడు ఆ ముత్తాదులో లేకపోయేసరికి ఆ గ్లూకోజ్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. అది ఆ గ్లూకోజ్ మిగిలిపోయిన గ్లూకోజ్ ఫ్యాట్ లోకి కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. అందుకనే మనము పీసీఓఎస్ పేషెంట్స్ చాలా మంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారు. ఇట్లాంటి టైంలో వీళ్ళు వెయిట్ లాస్ అనేది చేస్తే కనుక ట్రూ డైట్, ఎక్సర్సైజ్ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా చేస్తే కనుక ఒక 10% కూడా వెయిట్ తగ్గితే ఇట్లాంటి హార్మోన్స్ అనేది మళ్ళీ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఓవులేషన్ జరిగే అవకాశం ఉంది. అందుకని పీసీఓఎస్ గురించి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వివరాలు మీరు భయపడకుండా కనుక్కోండి. థ్యాంక్ యూ.